पिता पुत्र पवित्रात्मनामं आमीन। प्रेज़ द लॉर्ड प्रेज़ द लॉर्ड हालेलुया हालेलुया हालेलुया। प्रेज़ द लॉर्ड प्रेज़ द लॉर्ड प्रेज़ द लॉर्ड। तंद्री वंदनम तंद्री वंदनम तंद्री वंदनम। प्रेज़ द लॉर्ड प्रेज़ द लॉर्ड प्रेज़ द लॉर्ड। अंदर चेतुलु जोड़िंची कल्लनु मूसुकोनी देवुनि प्रार्थिस्तां। सर्वशक्ति गल पिता सर्वेश्वर तंद्री देव नीक समर्पितुकुंटुन्नानु अय्या। सामेतल ग्रंथम 16 अध्याय 1 2 3 वचन प्रकार नीक समर्पितुकुंटुन्नानु अय्या। नालो उन्न चेडु आलोचन तीसिवेयमनि अडुगुतुन्नानु देवा। नालो उन्न कोप क्रोध मोहं तीसिवेयमनि अडुगुतुन्नानु अय्या। नालो उन्न अनारोग्यं तीसिवेयमनि अडुगुतुन्नानु अय्या। అయ్యా నా జ్ఞానం నా ఆత్మ నా శరీరం నీకే సమర్పిస్తున్నాను దేవా। నేను వాక్యం చదివేటప్పుడు నా జ్ఞానం అంతా ఈ వాక్యంపై ఉండే కృపను దయచేయమని అడుగుతున్నాను నాయనా। అక్కవారు పక్కవారు ఏమంటున్నారో కాదు రాజ్యాన్ని, ఈ వాక్ ద్వారా నేను నడుచుకోవాలి నాయనా। ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నా గొంతుని నీ ఆదిలో ఉంచుకోండి నాయనా। నన్ను సాతాను ఆవరించకుండా చూడమని అడుగుతున్నాను దేవా। అయ్యా నాలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయమని అడుగుతున్నాను నాయన। అయ్యా ఈ చదివేటప్పుడు ప్రతి ఒక్క బిడ్డలు మారు మనసు పొంది హృదయంలో నాటబడాలి తండ్రి, ఈ వాక్కు నాటబడాలి దేవా। అయ్యా ఈ వాక్కు తెలుసుకొని ఇతరులకు తెలియపరచాలి నాయనా। అయ్యా ఈ కరోనా వైరస్ ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు దేవా, ఆ కరోనా వైరస్ నుంచి విడుదలని ఇవ్వమని అడుగుతున్నాను నాయన। అయ్యా ఇంకా ఎంతమంది అలా మారుతున్నారు రాజ్యా, అయ్యా ఇంకా బెడ్ మీద పడుకొని చాలా మంది అవస్థ పడుతున్నారు నాయన। అయ్యా టీబీ అని, షుగర్ అని, క్యాన్సర్ అని, కిడ్నీ ఏదేదో రకమైన బాధలు పడుతున్నారు రాజ్యా। అయ్యా సంతానం లేని బిడ్డని నీకే సమర్పిస్తున్నాను నాయన। అయ్యా వివాహం లేని వాళ్ళని కూడా నీకే సమర్పిస్తున్నాను రాజ్యా। అయ్యా ఈ ఉద్యోగం లేదని ఎంతో మంది అలమాడుతున్నారు నాయన, ఉద్యోగం వాళ్ళ గురించి కూడా నీకే సమర్పిస్తున్నాను దేవా। అయ్యా అందరు ఎన్నో రకమైన బాధలు పడుతున్నారు రాజ్యా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అని అప్పు సమస్యలతో సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు నాయన, వాళ్ళందరినీ కూడా నీకే సమర్పిస్తున్నాను నాయన। ఈ చిన్ని ప్రార్థనను ఆలకించమని మా నాథుడైన యేసుక్రీస్తు తిరుపాదల చింత అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్। ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా। పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము నేటికి ఇవ్వండి, మా యొద్ ఉన్న వారు మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మల్ని శోధన నుండి ప్రవేశనిగా కీలని రక్షించండి, ఆమెన్. దేవర ప్రసాదం చేతనిన మరియమ్మ, వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భల మందు జేసు ఆశించిన వారగని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశుని మాత, పాపాత్ల మా కొరకు ఇప్పుడు మనసు ప్రార్థించండి, ఆమెన్. దేవర ప్రసాదం చేతనిన మరియమ్మ, వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భల మందు జేసు ఆశించిన వారగని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశుని మాత, పాపాత్ల మా కొరకు ఇప్పుడు మనసు ప్రార్థించండి, ఆమెన్. దేవర ప్రసాదం చేతనిన మరియమ్మ, వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భల మందు జేసు ఆశించిన వారని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశుని మాత, పాపాత్ల మా కొరకు ఇప్పుడు మనసు ప్రార్థించండి, ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. ఓ నా జేసువా, పాపాత్ల పాపం క్షమించి మమ్మల్ని నరకా నుండి కాపాడండి, ఎవరికి ప్రశ్న అవసరమో మోక్షదాన్ని చేర్చండి, ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుడు మన మధ్యలో రావాలంటే ముందుగా దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. ప్రియ సహోది సహోదులారా, ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. దయచూపుమా దయామయా, నా కోసం బలి అయినా నా యేసయ్యా, దయచూపుమా దయామయా, నా కోసం బలి అయినా నా
దేవా నాలోని పాపం ఎరిగితివి నాయనా నీకే సమర్పిస్తున్నాను దేవా నాలోని పాపం ఎరిగితివి నన్ను కాచి ప్రభువు నీవే యేసు దయ చూపుమా దయామయా నా కోసం బలి అయినా నా యేసయ్యా అవును దేవా దయ చూపుమయ్యా పనికి రానివని దయ చూపిస్తున్నాం కానీ నీ మీద దయ కలిగించట్లేదు రాజా అయ్యా నన్ను నీకే సమర్పిస్తున్నాను దేవా అయ్యా నన్ను సాతాన్ చెడు దారిలో చూపిస్తుంది నాయనా నీ మార్గంకైనా నడిపించమని అడుగుతున్నాను దేవా నీకే స్తోత్రం రాజా నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన రాజా అయ్యా నేను ఎన్ని చెప్పినా నీకు సరిపోదు నాయనా అయ్యా నీ కొట్లాది వందనాలు దేవా అయ్యా నేను కాళ్ళ కింద దుమ్ములాంటి రాజా అయ్యా ఉమ్మి వేస్తే నేను తూడ్చుకోని కృప నన్ను తూడ్చుకోవాలి రాజా నేను ఎంత ఎన్ని చేసినా కూడా సరిపోదు నాయనా నన్ను నీకే సమర్పిస్తున్నాను దేవా ఈ పాపిని నీకే సమర్పిస్తున్నాను నాయనా అయ్యా నాలో ఉన్న చెడు ఆలోచన తీసివేయమని అడుగుతున్నాను నాయనా నాలో ఉన్న కోప క్రోధ మోహం అన్నిటిని తీసివేయమని కాళ్ళ కింద నలగదొక్కుమని అడుగుతున్నాను రాజా నీకే కొట్లాది వందనాలు దేవా నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన రాజా నీకే స్తోత్రం నాయనా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మనం ఈరోజు దేవుని వాక్యంలో వెళ్తున్నాము లేవియా కాండము 21:1-5 ధ్యానిస్తాం ప్రియ సోది సహోదరులారా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా లేవియా కాండము 21:1-5 ప్రభు మోషేయును ఆరోను ఆరోను కుమారులతో యాజకులతో ఇటులో చెప్పమనేను ఏ యాజకుడైనా తన కుటుంబ సభ్యులలో ఎవడైనా చనిపోయినప్పుడు అతని శవం చెంతకు పోయి శుచితికరమును కోల్పోరాదు కానీ అతడు దగ్గరి బంధువు అయిన తల్లిదండ్రులు కుమారుడు కుమార్తె సోదరుడు ఇంకాను పెళ్లి కాక పుట్టింట్లనే వసించుచున్న సోదరి శవములను మాత్రము సమీపింపవచ్చును అతడు తన ప్రజలలో ప్రధానుడు కనుక తనను అపవిత్రపరుచుకొని శుచితనమును కోల్పోరాదు ఏ యాజకుడు శోకమును వెళ్ళబుచ్చుచు తన తల కొరిగించుకోరాదు గడ్డము పక్కలను కత్తిరించుకోరాదు శరీరంలో కత్తితో గాట్లు పెట్టుకోరాదు ఆమేన్ ఆమేన్ ఇది ఏలిన వారి వాక్కు సర్వేశునికి వందనము ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రియ సోది సహోదరులారా మనం ఇప్పట్లో చూస్తాం ఎవరైనా చనిపోతే మనం వెళుతాము ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆరోన్ వాళ్ళ పిల్లలకు చెప్తున్నాడు ప్రీస్ట్ వాళ్ళొక ప్రీస్ట్ అయితే మీరు ఎవరైనా ప్రీస్ట్ అంటే వాళ్ళ సొంత బంధువులైనా కూడా చనిపోతే నువ్వు వెళ్ళరాదని చెప్తున్నాడు ప్రియ సోది సహోదరులారా ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మనం చూస్తున్నాం ఇప్పట్లో వెళుతాం ఎవరైనా చనిపోతే మనం వెళ్ళినా కూడా శుద్ధిగా ఉండము ఎందుకండి దేవుడు మనల్ని శుద్ధిగా ఉండమని చెప్తున్నాడు కదా మనం ఏం చేస్తున్నాం శుద్ధిగా ఉండకుండా చేసేదంతా చేసేస్తున్నాం కదా అయితే ప్రీస్ట్ వాళ్ళు ముట్టుకోరాదు మీరు వాళ్ళ సొంత అమ్మ నాన్న చనిపోతే కూడా వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా వెళ్ళి చూడడానికి ఉండదు ప్రియ సోది సహోదరులారా ఇక్కడ దేవుడు చెప్పి ఉన్నాడు ప్రీస్ట్ వాళ్ళకి చెప్తున్నాడు ప్రియ సోది సహోదరులారా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అదేవిధంగా మనం చూస్తున్నాము ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నువ్వు తల వెంటక కూడా తీసుకోవద్దని చెప్తున్నాడు గుండు మనం మామూలుగా చేసుకుంటారు కదా చాలామంది మనం ఇప్పట్లో ఏదైనా మొక్కుబడి చెల్లిస్తే గుడిలో వెళ్ళి మనము వెంటకలు ఇచ్చేస్తాం కదా ప్రియ సోది సహోదరులారా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ప్రీస్ట్ వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ రిలేషన్ వాళ్ళ
గుండు కూడా చేసుకోవద్దని చెప్తున్నాడు ప్రియ సోది సహోదరులారా. అదే విధంగా చూస్తున్నాం మనము మన ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఆరో వచనము, అతడు పవిత్రుడై ఉండుట వలయము నా నామమును అమంగళం చెయ్యరాదు. నైవేద్యములు దహన బలులు నాకు అర్పించినది అతడే, కనుక అతడు పవిత్రుడై ఉండవలయును. యాజకుడు కులతను గాని విడాకులు పొందిన స్త్రీని గాని పెళ్లి ఆడరాదు. అతడు దేవునికి పవిత్రుడైన వాడు. జనులు యాజకుని పవిత్రునిగా ఎంచవలయును. ప్రభువునకు నైవేద్యములు అర్పించినది అతడే. నేను పవిత్రుడైన ప్రభుడను, మేము పవిత్రులను చేయువాడును. ఏ యాజకుని పుత్రి అయినచో కులత అయినచో ఆయన తండ్రికి తలవంపులు తెచ్చినచో కనుక ఆయన నిలువున కాల్చివేయవలెను. ప్రధాని యాజకుని శిరసును అభిషేక తైలముతో అభిషేకింతురు. అతడు పవిత్రుడైన నివేదిక యాజక వస్త్రములను తలించును. అట్టివాడు శోక సూచికమగు తల విరిపోసుకోరాదు, బట్టలు చించుకోరాదు. ఆమేన్. ప్రైస్ ద లార్డ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు నువ్వు ఇక్కడ మనము చూస్తున్నాం ఆఫరింగ్ ఇచ్చినా కూడా ఒక గుడ్డివాడో ఒక గుంటివాడో వాళ్ళు ఎలా వాళ్ళు ఇస్తే దేవుడు స్వీకరించాడు. ప్రియ సహోది సహోదులారా, మనం చూస్తున్నాము ఎవరైనా చనిపోతే కొట్టుకుంటాము బాగా కొట్టుకొని. దేవుడు చెప్తున్నాడు నువ్వు బట్టలు చించుకోరాదని చెప్తున్నాడు. ప్రియ సహోది సహోదులారా, ప్రైస్ ద లార్డ్. నువ్వు పవిత్రంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. అపవిత్రంగా చేయొద్దని చెప్పినాడు కదా, మనం ఏం చేస్తున్నాం? దేవుని పేరు చెప్పి ఊరంతా మనం తిరిగేసి దేవుణ్ణి అపవిత్రంగా చేస్తున్నాం. ప్రియ సోది సహోదరుల, దేవుని సన్నిధికి వెళ్తున్నాం కానీ మనం శుద్ధిగా వెళ్తున్నామా? వెళ్ళట్లేదు. దేవుడు చెప్తుండు కదా నీలో, ఒసియా 4 చెప్తున్నాడు కదా, నీలో దైవభీతి లేకపోతే నేను రిజెక్ట్ చేస్తాను చెప్పినాడు కదా. ప్రియ సోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్. మనం ఇప్పట్లో ఏం చేస్తున్నామండి? అలాగే దేవుని మాట కాదనేసి ఏదేదో చేసేస్తున్నాం, పనికి రానివన్నీ కూడా. ప్రియ సోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్. దేవుని మాటని మనం గౌరవించాలి, అదేవిధంగా మన తల్లిదండ్రులను గౌరవించాలి. మనం ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులను కూడా గౌరవించకుండా దేవుని అసలే మనము ఏదో టైంకి గుర్తొచ్చినప్పుడే దేవుణ్ణి ఆరాధిస్తాము, తర్వాత పక్కన పెట్టేస్తాం. ప్రియ సోది సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా, నేను సాక్ష్యం చెప్పాలి, ఎందుకంటే దేవుడు నాకు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ప్రియ సోది సహోదరులారా, దేవుడు అందరు అంటారు మీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు, ఎప్పుడు చూసినా మీరు అక్కడ ఇక్కడ ఇక్కడ అని చెప్తారు, కానీ మీ దేవుడు మీకు ఏం చేస్తున్నాడని చెప్తాడు. దేవుడు సత్యమైన దేవుడు. మనం ఏం చేస్తున్నాం? ఆ దేవుడిని అవసరం తగ్గట్టు మనం వాడుకుంటాం, తర్వాత పక్కన పెట్టేస్తాం. దేవుడు అన్ని అద్భుతాలు ఆయన పిల్లల్ని ఆయన కాచేవాడు. ప్రియ సోది సహోదరులారా, దేవుడు మనం అనుకుంటాం చూస్తలేడు కదా, ఎందుకు చూస్తున్నాడు దేవుడు, లేడు ఇక్కడ మన పక్కనే లేడు, ఏం చూస్తున్నాడు అని. దేవుడు మనల్ని పరలోకం నుంచి చూస్తున్నాడు. ప్రియ సోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్. దేవుడు అయితే అదే విధంగా, నేను ఒక 1 నుంచి హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నా. వెళ్తుంటే అక్కడ దేవుని దగ్గర నేను మొరపెడుతున్నా, అయ్యా నేను చేసిన పాపాలే నన్ను క్షమించునైనా, అయ్యా ఈ రిపోర్ట్లో నార్మల్ రావాలి రాజా, నీకే సమర్పిస్తున్నాను అని అక్కడ నించొని లైన్లో చాలా టెన్షన్గా. అదేవిధంగా కోవిడ్ టెస్ట్ అది కూడా, అయ్యా నాకు భయం వేస్తుంది నాయనా, మొదటిసారిగా నేను ఎలా చేసుకోవాలి, నాకు ఎవరు లేరు ఆ రోజు, నా తోడు కూడా ఎవరు లేరు, నేను దేవుణ్ణి పట్టుకొని దేవుణ్ణి నడుచుకొని దేవుడే అన్ని మనకి. ప్రియ సోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా.
ఆ రోజు నా తోడు ఎవరు కూడా లేరు, కానీ దేవుణ్ణి నేను పట్టుకొని ఆరాధిస్తూ దేవుణ్ణి ఆ లైన్లో నించొని ప్రార్థిస్తున్న, గట్టిగా ప్రార్థించిన, అయ్యా నేను చేసిన పాపాలను నన్ను క్షమించు నాయనా అని ఒకటేసారి అడిగిన. అయితే తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఆగండి అమ్మ మీకు రిపోర్ట్ వస్తుందని చెప్పినాడు. అప్పుడే దేవునికి నేను టైం చెప్పుకున్నాను, దేవుడు కానీ అదుపుదలు చేస్తాడు కానీ మనమే దేవుణ్ణి పట్టుకోకుండా పనికి రానివన్నీ పట్టించుకుంటున్నాం. ప్రియ సహోది సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే విధంగా నేను ఒక 1 వీక్ నుంచి తిరుగుతూనే ఉన్న హాస్పిటల్కి ఇంకా ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్నీ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేసినారు. అయ్యా నీకే సమర్పిస్తున్నాను నాయన, అయ్యా నాకు తెలీదు నువ్వే చూసుకోవాలి తండ్రి అని చెప్పి దేవుణ్ణి మొరపెట్టి ప్రార్థించిన. నా గురించి ఎంతోమంది ప్రార్థించినారు. అయితే దేవుని దగ్గర వెళ్ళి అయ్యా నేను చేసిన పాపాలను నన్ను క్షమించు నాయన అని మళ్ళీ వెళ్ళి పశ్చాత్తాపంతో అయ్యా నా ప్రార్థన ఆలకించినైనా అని ప్రార్థించిన. ప్రియ సహోది సహోదరులారా, నేను అసలు అవ్వట్లేదు, నాకు నడవడానికి అవ్వట్లేదు, కానీ దేవుణ్ణి గట్టిగా పట్టుకొని దేవుని పక్కన పెట్టేసిన కొద్దిసేపు దేవుని కూడా ఆరాధించడానికి అవ్వట్లేదు, కానీ దేవుడు నన్ను, దేవుణ్ణి నేను వదిలిపెట్టిన కానీ దేవుడు నన్ను వదిలిపెట్టలేడు. ప్రియ సహోది సహోదరులారా, మీరు కూడా దేవుణ్ణి పట్టుకోండి, దేవుడు మీ చెయ్యి విడవడు. కానీ మనం ఏం చేస్తున్నాం, దేవుణ్ణి చెయ్యి విడిచేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాం. ప్రియ సహోది సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలా వెళ్ళకుండా దేవుని వాక్యం ద్వారా నడిస్తే ఆ సత్యమైన మాటలు విని మనమే మారు మనసు పొందుతాం. ప్రియ సహోది సహోదరులారా, నేను ఒకప్పుడు విన్నాను కానీ ఈ వాక్యాలన్నీ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడు తెలుసుకొని అప్పుడు నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ప్రియ సహోది సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు, మనము దేవుని చెయ్యి వదిలేస్తున్నాం కానీ దేవుడు మన చెయ్యి వదలలేడు. దేవుడైన గొర్రెల కాపరిగా ఎంత మనల్ని ఎలా చూసుకుంటున్నాడు. ప్రియ సహోది సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. సిలువలో మన కొరకై బలి అయి మనం ఏం చేస్తున్నాము, ఆయన బలి అయి ఉంటే మనము పండుగ చేసుకొని ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. ప్రియ సహోది సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు విడిచిపెట్టాడు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు వదిలిపెట్టాడు. కునుకు తీయడు నిద్రపోడు, కునుకు తీయడు నిద్రపోడు. తన రెక్కలతో నన్ను కాచుము. దేవుడు మనని ఆయన కునుకు తీయ, మనం ఏం చేస్తాము, రేయిం పగులు ఎప్పుడు పడుకుందామా, ఎప్పుడు తిందామా, ఏమి చేస్తామా అని ఆరాధిస్తామే. దేవుడు ఒక కునుకు కూడా తీయకుండా ఆయన కంటి రెప్ప వలె మనం చూస్తున్నాడు, కానీ మనం చూస్తున్నామా, మనం చూడట్లేదు. ఆయన ముళ్ళ కిరీటం వేసుకొని కొరడాల దెబ్బలతో కొట్టి ఆయన అన్ని దెబ్బలు తిని మనము తింటామా, ఒక్క దెబ్బ కొడుతుంది అమ్మా నడుస్తున్నామే. ఆయన 600 కొరడాల దెబ్బలు తిన్నాడు కదా. ప్రియ సహోది సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము దేవుడు చెయ్యి విడవద్దు, దేవుడు మన చెయ్యి పట్టుకోవాలి. ప్రియ సోది సహోదరులారా, యారెన్ కై విట్టాలం ఎని యేసు కై విడమాట, యారెన్ కై విట్టాలం ఎని యేసు కై విడమాట, కై విడమాట, కై విడమాట, కై విడమాట, కై విడమాట, ఎన్ యేసు కై విడమాట. అవును దేవా, నువ్వు నా చెయ్యి విడవనంటున్నానైనా. అపొస్తలుల 2:25 ప్రకారము నా కుడి పక్కన ఉన్నాను అన్నావు దేవా. నేను ఆ రోజు లైన్లో నించుకొని అదే వాక్యం గుర్తు చేసుకున్నాను. ప్రియ సోది సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అతడు అభిషిక్తుడై నాకు అర్పింపబడిన వాడు,
అట్టివాడు సుచిత్తమును కోల్పోరాదు. అతడు నా గుడారమును విడి శవమున ఇంట్లో ప్రవేశించినని అది తన తండ్రికి లేక తన తల్లి శవమునైన నా గుడారమున అపవిత్రము చేసినట్లే అగును. నేను ప్రభువుడను ప్రధాన యాజకుడగు కన్యని మాత్రం పెళ్లి ఆడవలేను. వితంత్రు గాని వేషయాలు గాని విడాకులు పొందని స్త్రీ గాని పెళ్లి ఆడరాదు. యాజక కుటుంబమునకు చెందిన కన్యను మాత్రమే చేపట్టవలయును. ప్రభువుడనైనా నేను అతనిని పవిత్రునిగా చేయువాడను. కావున తన ప్రజలలో తన సంతతి వారిని అపవిత్రపరచరాదు అని వారితో చెప్పెను. ఆమెన్. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఏం చేస్తున్నాం, దేవుడు చెప్పినాక కూడా అదే మాటలు మళ్ళీ చెప్పుకుంటా అదే చేస్తున్నాం. దేవుడు చెప్పినాక కూడా మన ఒంట్లో భయం అనేది లేదు కదా, మనకి ఎందుకు భయం ఉంటుంది? భయం ఉండదు. ఏ మనం చేయట్లేదు కదా, తప్పు చేసినంత చేసేసి నేను చేయలేదు అని చెప్పి దేవుని దగ్గర మళ్ళీ మొర పెడతామే, అలా కాదండి. దేవుని దగ్గర వెళ్ళు, నువ్వు చేసినవా తప్పులు చేసిన దాన్ని దగ్గట్టు వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రియ సహోది సహోదరులారా, నువ్వు ఇక్కడ అబద్ధాలు ఆడినా కూడా నువ్వు పరలోకంలో చేరలేవు. నువ్వు పరలోకంలో నీకు దేవుడు నీకు అక్కడ రానివాడు. ప్రియ సహోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మళ్ళీ, నువ్వు ప్రీస్ట్ వాళ్ళు ఒక విడాకులు ఇచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకోరాదు అని చెప్తున్నాడు. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కూడా చేసుకోవద్దని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పట్లో, ఒక్కరు ఇద్దరు కాదు, ఎంతమంది ఫ్రెండ్స్ వస్తే వాళ్ళందరికీ లైక్ కొట్టడమే కదా మనం చేస్తుంది. ప్రియ సహోది సహోదరులారా, ఈ కరోనా వైరస్ ఎందుకు వస్తుందండి? ఇంకా ఎక్కువ ఎందుకైతుంది? అప్పుడే మనము ప్రార్థించినాము, గట్టిగా ప్రార్థించినప్పుడు చాలా తక్కువ అయ్యింది. మళ్ళీ ఎందుకు వస్తుందండి ఈ లోకం? మారరు, మనుషులు మారరు. మనం చూస్తున్నాం కదా, అదేవిధంగా పాట కూడా ఉంది, లోకం మారిన స్థితిగతులు మారిన నా మనసేనా నీ మారిన, లోకం మారిన స్థితిగతులు మారిన నా మనసేమా చాలు. అవును, మనం ఏం చేస్తున్నాము? ఈ మనుషులు మారరు, ఈ లోకమే మారదు. అసలుకి పాపం ఎందుకు వస్తుంది? ఈ లోకంలో చేస్తున్నారు కదా పనికిరానివన్నీ, ఏదేదో చేసేస్తున్నారు. ఇంత చిన్న పిల్లవారి నుంచి పెద్దవారు, పెద్దవారి నుంచి చిన్నవారు చేస్తున్నారు కదా. ఎందుకు వస్తుంది మరి కరోనా వైరస్? నీకు ఎందుకు జబ్బు వస్తుంది? నీకు ఒక అనారోగ్యం వచ్చిందంటే నువ్వు దేవునికి ఏదో మోసగిస్తున్నావు. దేవుణ్ణి నువ్వు చెప్పిన మాట వినకుండా దేవుణ్ణి నువ్వు ఆ కొద్దిసేపు మాత్రమే ఆరాధిస్తంటే కాదు. ప్రియ సహోది సహోదరులారా, దేవుడు నిన్ను ఎల్లకాలము నిన్ను కంటి పాప వలె నిన్ను కాచి కాపాడుతున్నాడు కదా. మనం ఏం చేస్తున్నాము? ఏ దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు, రేపు చూద్దాంలే అని చెప్తారు. దేవుడు నిన్ను ఈ యావత ప్రపంచాన్ని, దేవుడు ఈ మొత్తాన్ని చూస్తున్నాడు. ప్రియ సహోది సహోదరులారా, మనము అది కనిపెట్టలేము. మనం అనుకుంటాం ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు. మన దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు కదా. ప్రియ సహోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. అయితే వివాహం, రెండో వివాహం చేసుకోరాదు. నువ్వు చేసుకున్నా కూడా దేవుడు నిన్ను స్వీకరించాడు. ప్రియ సహోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్. దేవునికి నచ్చదని చెప్తున్నాడు. దేవుడికి నచ్చనివి కూడా మనం అలాగే చేస్తున్నాం కదా. మనం చేస్తే దేవుడికి నచ్చుతుందా? దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు ఏమి మొరపెట్టినా దేవుడిని స్వీకరించాడు. ప్రియ సహోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్. నువ్వు ఎంత కొట్టుకొని నీ బట్టలు చించి వేసుకున్నా కూడా దేవుడు నిన్ను పట్టించుకోడు. ప్రియ సహోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్.
హల్లెలూయా అలా చేయకూడదండి. ఇప్పట్లో కూడా ఎవరైనా అలాగే చేస్తే దేవుణ్ణి దేవుని దగ్గర వెళ్ళి క్షమాపణ అడగండి. ప్రియ సోది సహోదరులారా, క్రైస్త లార్డ్, నువ్వు చేసుకున్నా కూడా ఆ యాజకుల వాళ్ళ నుంచే ఒక కన్యని చేసుకోమని చెప్తున్నాడు. మనం ఆ కన్య మనం అంటాము, అయ్యా నువ్వు ఏ మ్యారేజ్ చేసుకోవా, నన్ను ఎంతోమంది అడిగారు, నువ్వెందుకు దేవునికి డెడికేట్ అయిపోయావా అని చెప్తున్నారు. ఏదేదో చెప్పేసి మయమర్పించేసి మనని పక్కన తోసేస్తారు. ప్రియ సోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. దేవుడి చిత్తం ఉంటే ఏది జరగాలో అదే జరుగుతుంది. ప్రియ సోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. అలా చేయకుండా దేవుని మాటలకి గౌరవించాలి మనం. దేవుని 10 ఆజ్ఞలు పాటించాలి. దేవుని మనం 10 ఆజ్ఞలు పాటించకుండా ఏదేదో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నిటికి కూడా మనం టైం కరెక్ట్ మెయింటైన్ చేస్తాం. మెసేజ్ చేయడానికి టైం ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించడానికి 5 నిమిషాలు ఎందుకు కాదండి. మనం ఆరాధిస్తామా? ఆరాధించాము. అందులో ఏమొస్తుందో దాంట్లో ఫస్ట్ చూడాలి, చూడాలనే తపన వచ్చేస్తుంది. అదే నీ అనారోగ్యం వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతావు, అయ్యా నేను చేసింది ఏంది నైనా అని అడుగుతావే. అప్పుడు నువ్వు చేసినంత ఆ పాపాలు అప్పుడు నీకు అనారోగ్యంగా చూపిస్తుంది. ప్రియ సోది సహోదరులారా, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా ప్రభు మోషయ్యకు ఇలాగ చెప్పాను, నీవు ఆరోను తైతులా చెప్పమనేను, నీ వంశంతులలో అంగవైకర్యములు కలవారెవరును నాకు నైవేద్యములు అర్పింపరాదు, కలకాలము వారికి నియమము వర్తించును, వికలంగులు అనగా కుంటివారు, గుడ్డివారు ముఖము మీద శరీరము మీద గాని కురుపులు చేయు కాలు లేని అవిటివారు, గూనివారు మరుగుజ్జులు, నేత్రవ్యాధి చర్మవ్యాధి కలవారు నసింకులు నాకు నైవేద్యములు అర్పింపరాదు. ఆరోను వంశస్థులు ఎవరైనా వికలంగులైనచో నాకు నైవేద్యములు అర్పింపదగదు, రాకూడదు. అట్టివారు నాకు అర్పింపబడిన పవిత్ర నైవేద్యములను, అతి పవిత్ర నైవేద్యములు కూడా భుజింపకూడదు. కానీ వారు వికలంగులను కనుక అతడి ఏ తీరా ఎదుటను బలిపీఠము చెంతను రాకూడదు. వారు ప్రభుడనైనా నేను పునీతము చేసిన ఈ పవిత్ర సామాగ్నిని అమంగళపరచకూడదు.